పోలింగ్ దగ్గర పడుతున్న తరుణంలో విశాఖ నార్త్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. నార్త్ నియోజకవర్గం కన్వీనర్గా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం నుంచి విధేయగా పనిచేసిన బీవీ రవిరాజుకు సీటు కేటాయించబడంతో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆ నియోజకవర్గంలో దేశం అలయన్స్ పార్టీ బీజేపీ శ్రేణిలో ఉత్సాహం పొందుతుంది. ఈయన కేడర్తో సహా బీజేపీకి మద్దతు దక్కడంతో ఈ నియోజకవర్గం అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. భారీ ఎత్తున అభిమానులు కార్యకర్తలు నియోజకవర్గ పరిధిలో ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ఆయన మెట్రో ఛానల్తో మాట్లాడుతూ 70 లక్షలుగా సీట్ల కేటాయింపై వైఎస్ఆర్సీపీ పార్టీకి బుద్ధి చెప్పాలని కేడర్కు పిలుపునిచ్చారు. నియోజకవర్గం పార్లమెంట్ అభ్యర్థి మరి హరిబాబు గారిని స్థానిక నాయకులు ఈరోజు ముఖ్యంగా ఈరోజు స్థానిక నాయకులు ఎన్నుకొని ఈ ప్రాంతానికి అభివృద్ధికి ప్రజలు బాధ్యత. ఈరోజు ఎన్నికలు అనేటికి మరి కొన్ని పార్టీలు వస్తాయి, ఓట్లని కోట్ల రూపాయలు పెట్టి కొనే పరిస్థితి రావడం జరుగుతుంది. అటువంటి పరిస్థితి మానుకొని ఈ ప్రాంతానికి అభివృద్ధి జరగాలంటే మరి విష్ణుకుమార్ రాజు లాంటి మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి. మరి మేము కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయింది. మరి అక్కడ పార్టీలో కోట్ల రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కునే పరిస్థితికి దిగజారిపోవడం వల్లే ఈరోజు మనస్తాపం చెంది మరి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం